ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరికోస్ వేయించ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ విజయ్. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ లకు సంబంధించినటువంటి కేసులు రేపు అటు సుప్రీం కోర్టులోనూ అలాగే కింది కోర్టులో కూడా విచారణకు రాబోతున్నాయి. ముఖ్యంగా లోకేష్ కి సంబంధించినటువంటి నోటీసులను సిఐడి అధికారులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన 4వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబుపై రేపు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కూడా మరొక కేసు కూడా పాత కేసుగా ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు కూడా దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ఎల్లుండి జరిగేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా ఇది ఎలాంటి నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది, న్యాయస్థానంలో విచారణ ఏ విధంగా జరుగుతుంది, దీనిపై మనతో మాట్లాడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి పోకల వెంకటేశ్వర గారు జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఏంటి సార్, రేపు సుప్రీంకోర్టులో ఇప్పటికే కూడా క్వాష్ పిటిషన్ మీద విచారణకు రేపు రాబోతుంది, అలాగే ప్రభుత్వం నుంచి కూడా న్యాయవాదులు కేవీట్ వేశారు. సో రేపు విచారణ ఎంతవరకు జరిగే అవకాశం ఉంది అంటారు? అంటే రేపు అది లిస్ట్ అయిందండి, విచారణ జరిగింది. దాంట్లో పిటిషన్ తరఫు వాదనతో పాటు ప్రభుత్వ వాదనలు కూడా వినిపించడానికి క్యావిట్ వేసి ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు ప్రభుత్వ వారి అంటే సిఐడి వారి వాదనలు కూడా పరిగణలోకి తీసుకుంది. రేపైతే విచారణ జరగడానికి అయితే ఎక్కువ శాతం స్కోప్ ఉందండి. సో రేపు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉందంటారు రేపంతా కూడా? రేపైతే రాదండి, రేపైతే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతాయి. పిటిషన్ తరఫు కానీ సిఐడి తరఫు కానీ వాదనలు ఎక్కువ జరుగుతాయి. ఆర్డర్స్ మాత్రం రేపు 90% వచ్చే స్కోప్స్ అయితే లేవు. సార్, ఇన్ జనరల్ గా ఇలాంటి కేసుల్లో కావచ్చు లేదంటే సాధారణమైనటువంటి కేసుల్లో కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఓవైపు క్వాష్ పిటిషన్ మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మరోవైపు అధికారులు కావచ్చు సిఐడి ప్రభుత్వం నుంచి కావచ్చు వేసినటువంటి కేవియట్ సందర్భంలో విచారణ ఇరు వర్గాల వాదోపవాదనలు ఎన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉంది? జనరల్గా ఇలాంటి సందర్భంలో తీర్పు ఎన్ని రోజులకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారు? అంటే అది ఈ సందర్భంలో అండి పిటిషనర్ తరఫు ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తారండి. వాళ్ళు ఎంతసేపు అనేది వాళ్ళ యొక్క కేసు ఫ్యాక్ట్స్ ని బట్టి ఉంటుంది. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళా సిఐడి వారికి కూడా అవకాశం ఇస్తారు. ఈ విషయంలో కేసు యొక్క ఫ్యాక్ట్స్ ను బట్టి సమయం అనేది ఉండిద్దండి. ఇంత సమయం అనేది ఏముండదు. కేసు యొక్క ఫ్యాక్ట్స్ సుప్రీంకోర్టు అలౌ చేసే విధానాన్ని బట్టి ఉండి నేను అనుకోవటం రేపంతా కూడా ఆర్గ్యుమెంట్స్ కే సరిపోయిద్ది అనుకుంటున్నాను. సో వెంటనే అంటే మరుసటి రోజే తర్వాత కూడా తిరిగి విచారణ కొనసాగే అవకాశం ఉందా లేదంటే మళ్ళీ కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది, వెంటనే ఉంటుందా? మామూలుగా జనరల్ గా అయితే వెంటనే వింటారు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క డేట్ కూడా ఇవ్వచ్చండి. వాడు పర్టికులర్ గా పలాన్ డేట్ దీన్ని విచారణ చేస్తామని అంటే వాళ్ళకున్న వర్క్ అడ్జస్ట్మెంట్ బట్టి వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వెంకటేశ్వర గారు, అలాగే ఇప్పుడు అంటే పాత కేసు తెలంగాణలో అంతకుముందు ఓటుకు నోటు కేసు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయబోయారు, అందులో చంద్రబాబుని ముద్దాయిగా చేయాలి అంటూ కూడా వైసీపీ ఎమ్మెల్యే 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు లిస్టింగ్ అవ్వడం అనేది జనరల్గా ఇంతకాలం పాటు అనేది జాప్యం జరుగుతుందా సుప్రీంకోర్టులో? ఎస్ అండి, జనరల్ కేసులు అన్నింటిలో కూడా లిస్టింగ్ అవడం అనేది ఇక్కడ చాలా లేట్ అవుతుందండి. ఒక్కొక్క కేసు అంటే అది ఐడెంటిఫైడ్ కేసు పాత కేసులు అన్ని కూడా ఇప్పుడు లిస్ట్ అవుతా వస్తాయండి. ఇది కూడా యాదృచ్ఛికంగా లిస్ట్ అయిన కేసే ఇది. ఇది చాలా 2017లోనే ఇది రామకృష్ణారెడ్డి గారు వేశారు, అది యాదృచ్ఛికంగా రేపు లిస్ట్ అయిందండి. సో రేపు అంటే ఎల్లుండి 4వ తారీఖు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఈ కేసులో ఎలా ఉండొచ్చు? అంటే ఆయన 2 పిటిషన్స్ వేశారు, ఒకటి ముద్దాయిగా పరిగణించాలి చంద్రబాబుని, అదేవిధంగా ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సిబిఐకి బదలాయించాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సో ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉంది అంటారు? అంటే దీంట్లో రెండింటిలో కూడా కలిపి విచారిస్తారండి. దీంట్లో సిబిఐని అంటే జనరల్గా అక్కడ ఏసీబీ వాళ్ళు తెలంగాణలో దీంట్లో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. అలానే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు కూడా ఒక ముద్దాయిగా చేర్చమని రామకృష్ణారెడ్డి గారు పిటిషన్ వేసిన సందర్బంలో ఈ మొత్తాన్ని స్వీకరించి ఏసీబీ నుంచి సిబిఐ కూడా బదలాయించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీని మీద నిర్ణయం వెంటనే ఉంటుందా లేదంటే చంద్రబాబు తరపున కావచ్చు లేదంటే ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలుగా ఎవరైతే నిందితులుగా పేర్కొంటున్నారో వారి తరపు నుంచి వారు వేసినటువంటి పిటిషన్ని వారి ఆర్గ్యుమెంట్స్ని కూడా కోర్టు వినిన తర్వాత డెసిషన్ ఉంటుందా లేదంటే వెంటనే దీని మీద నిర్ణయం వచ్చే అవకాశం ఉందంటారా? దీంట్లో చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదుల్లో వాదన కూడా విన్న తర్వాతే డెసిషన్ ఉంటుందండి. ఎమ్మటే మాత్రం డెసిషన్ ఉండదు, వాళ్ళ వాదనను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
చంద్రబాబు నాయుడు గారి తరపున ఆయన వాదనని కూడా పరిగణలోకి తీసుకుంటారు. జనరల్ గా మామూలుగా సుప్రీం కోర్టులో ప్రతి కేసు కూడా త్వరగా రావాలి, న్యాయస్థానాలన్నీ కూడా త్వరగా తీర్పు ఇవ్వాలంటూ కూడా పదే పదే న్యాయస్థానాలు న్యాయమూర్తులు చెప్తుంటారు. అయితే ఇప్పుడు పర్టికులర్ గా ఈ కేసులో 2017లో పిటిషన్స్ వేస్తే ఇప్పుడు దాదాపుగా 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు అది లిస్టింగ్ అవ్వడం అనేది జనరల్గా అది జరుగుతుందా లేదంటే ఇప్పుడు వాంటెడ్గా జరిగిందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి, అంటే ఇది యాదృచ్ఛికంగానే జరిగిందని భావించాలా? జనరల్గా మామూలుగా ఇన్ జనరల్ అంటే ఇది అంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి దీని మీద చాలా మంది చాలా ఊహాగానాలు చేస్తున్నారండి. జనరల్గా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కొన్ని కేసులు లిస్ట్ అవ్వడం అనేది వాళ్ళకున్న పెండెన్సీని బట్టి చాలా కష్టం అండేది. చాలా పెండింగ్స్ అంటే ఇంపార్టెంట్ కేసులు, పెండింగ్ ఉన్న కేసులు మాత్రమే లిస్ట్ అవుతాయండి ఇంపార్టెంట్గా. అది మాత్రం యాదృచ్ఛికంగా అయిందే కానీ దానికి దీనికి ఏం సంబంధం. జనరల్గా కేసులు లిస్ట్ అవ్వడం చాలా కష్టం అండి, అంటే అక్కడ ఉన్న వర్క్ లోడ్ బట్టి అది లిస్ట్ అవుతా వస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు లోకేష్కి సంబంధించి కూడా సిఐడి నోటీసులు ఇచ్చింది, 4వ తారీఖున సిట్ కార్యాలయానికి హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చింది. 41A సిఆర్పిసి నోటీసులు కూడా సిఐడి అధికారులు నేరుగా ఆయనకి ఢిల్లీలో స్వయంగా కూడా ఇచ్చారు. ఒకవేళ విచారణకు హాజరైతే లోకేష్ వెంటనే వేరే కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అది మనం అంటే ఈ వాళ్ళు ఈ కేసులో పర్టికులర్ గా 41A నోటీస్ ఇచ్చిన కేసులో ఆయన ఆ రోజు విచారణకు హాజరై ఆ విచారణలో ఆయన సిఐడి వారికి సహకరిస్తే దాని ఈ కేసులో మాత్రం అరెస్ట్ ఉండదండి. వేరే కేసులో అరెస్ట్ చేస్తారా లేదా అనేది సిఐడి వారి వాళ్ళ యొక్క డిస్క్రిషన్ అండి, వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు అండి. అంటే జనరల్ గా వేరే కేసులో ఇప్పటికే కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సో ఆ డెసిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఒకవేళ ఆ డెసిషన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా లేదంటే అరెస్ట్ చేయడానికి కూడా అధికారాలు ఉన్నాయంటారా? అంటే కోర్టు అంటే అరెస్ట్ చేయొద్దు ఈ పర్టికులర్ కేసు, అదే ఈ 41A ఇచ్చిన దాంట్లో అయితే అరెస్ట్ చేయొద్దు అన్నారు. వేరే కేసులో ఇంకా ఆ కోర్టు వారి ఇంటర్మ్ ఆర్డర్స్ ఏం లేదు కాబట్టి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు అండి, వాళ్ళకి ఆ పవర్ ఉంది. అంటే జనరల్ గా విచారణ ఎన్నిసార్లు జరిగే అవకాశం ఉంది, అంటే అది సిఐడి అధికారుల విచక్షణాధికారాన్ని బట్టి ఉంటుందా లేదంటే నిర్దిష్ట కాలంలోనే ఈ విచారణ పూర్తి చేయాలి అంటూ కూడా ఏదన్నా నిబంధనలు ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? లేదండి, దీంట్లో కేసు యొక్క ఫ్యాక్ట్స్ ను బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ముద్దాయి దగ్గర నుంచి రాబట్టుకోవాల్సిన సమాచారం వాళ్ళకి పూర్తిగా వచ్చింది అనుకుంటే మాత్రం వెంబడే అయిపోయిందండి. లేదు ఇంకా ఏమన్నా రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఫర్దర్ గా నోటీసులు కూడా ఇష్యూ చేయొచ్చండి. ఇంత పర్టికులర్ టైం అనేది ఏం లేదండి, ముద్దాయి దగ్గర నుంచి వాళ్ళకి రావాల్సిన సమాచారాన్ని పూర్తిగా రాబట్టుకునే వరకు వాళ్ళు అతన్ని ఫ్రీక్వెంట్ గా కూడా నోటీసులు ఇచ్చి పిలిపించచ్చు. సో ఒకవేళ విచారణకి సహకరించినటువంటి నేపథ్యంలో అప్పుడు తీర్పు నిందితుడికి వేరే రకంగా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందంటారా అప్పుడు? అంటే విచారణకు సహకరించలేదు అన్నప్పుడు వాళ్ళు కోర్టు వారికి అది నివేదిక పంపిస్తారండి, ఈ కేసులో మాకు ఇతను సహకరించటమే కాబట్టి ఇతన్ని మేము కరెక్ట్ గానే కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు వారికి విన్నవించుకొని వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. సో అలాగే మాజీ మంత్రి నారాయణకు కూడా సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు, ఆయన కూడా విచారణకు రావాలంటూ కూడా కోరారు. వీరిద్దరిని కలిపి ఒకేసారి విచారణ చేసే అవకాశం ఉందంట లేదంటే వేరువేరుగా సపరేట్ గా విచారణ చేసే అవకాశాలు ఉంటాయా? జనరల్ గా ఆల్రెడీ ఈ కేసులో నారాయణ గారిని ఆల్రెడీ విచారించారండి. లోకేష్ గారిని నారాయణ గారిని వేరువేరుగా విచారించవచ్చు, ఇద్దరిని కలిపి కూడా విచారించే అవకాశం, అది సిఐడి వారికి ఉన్న వాళ్ళ యొక్క డిస్క్రిషన్ పవర్ అండి. సో క్వాష్ పిటిషన్ ఇంకా కూడా సుప్రీం కోర్టులోనే పెండింగ్ ఉంది కాబట్టి సో ఒకవేళ బెయిల్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆ టైం ముగిసిన తర్వాత, బెయిల్ కాదు రిమాండ్ ముగిసిన తర్వాత మళ్ళీ కూడా రిమాండ్ ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా రేపు చంద్రబాబు రిమాండ్ ని? ఇన్ జనరల్ గా చేస్తారండి, ఇన్ జనరల్ గా 14 డేస్ బట్టి రిమాండ్ ఇస్తారు, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ 14 డేస్ మళ్ళీ రిమాండ్ ఇవ్వచ్చండి, ఇచ్చే అవకాశం. సో ఈ క్వాష్ పిటిషన్ మీద డెసిషన్ వచ్చేంత వరకు సిఐడి కస్టడీకి సంబంధించి అలాగే బెయిల్ మీద వీటన్నిటి మీద కూడా అప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోరు అంటారు కింద కోర్టులో? అంటే జనరల్ గా అంటే ఇది సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి కింద కోర్టు వారు అంత సాహసించారండి దాని మీద డెసిషన్ తీసుకోవడానికి, జనరల్ గా వెయిట్ చేస్తారు అంటే తీసుకోకూడదని రూల్ ఏం లేదు. ఇది సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి లోయర్ కోర్టు వారు ఏంటంటే అది ఆ డెసిషన్ వచ్చేదాకా కూడా కొంత వెయిట్ చేస్తారండి. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసులు దాని మీద సుప్రీం కోర్టులో కూడా ముద్దాయిగా పరిగణించాలంటూ కూడా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్ ఒకవేళ న్యాయస్థానం అంగీకరించి ఆ విధంగా ముద్దాయిగా పరిగణిస్తే వెంటనే ఆ కేసులో కూడా చంద్రబాబుకు రిమాండ్ పడేటువంటి అవకాశం ఉందంటారా? అంటే ఆ కేసులో అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఆ కేసులో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటేమో ఆల్రెడీ అది తెలంగాణ ఏసీబీ వారు విచారించిన కేసు, లేదు ఇప్పుడు సిబిఐ వారు మళ్ళా దానికి సుప్రీంకోర్టు వారు సిబిఐకి డైరెక్ట్ చేస్తే అది సిబిఐ డిస్క్రిషన్ మీద ఉండిద్దండి, వాళ్ళు అరెస్ట్ చేయొచ్చా కస్టడీలోకి తీసుకొచ్చు కానీ అది
ఇన్వెస్టిగేషన్ యొక్క ఏజెన్సీ వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం ప్రకారం జరిగింది. సో ఈ కేసు అయితే మాత్రం అరెస్ట్ చేయాలా లేదా ఒకవేళ అరెస్ట్ చేయాలంటే దానికి సంబంధించి కూడా తెలంగాణ ఏసీబీ అనేది రియాక్ట్ అవ్వాలి అంటారు? ప్రస్తుతం అయితే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసింది తెలంగాణ ఏసీబీ అండి. రేపు సుప్రీంకోర్టు ఏసీ సిబిఐకి కానీ బదిలీ చేస్తే సిబిఐ వాళ్ళు డిస్క్రిషన్, సిబిఐ కానీ తెలంగాణ ఏసీబీ వీళ్ళిద్దరు డిస్క్రిషన్ మీద చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలా లేదనేది వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి. అలాగే హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ వేరే కేసు ఉంది కాబట్టి ఆ కేసు తీర్పు వచ్చేంత వరకు దీన్ని కూడా అలాగే హోల్డ్ లో ఉంచుతారా, లేదంటే దీనికి సంబంధించి సపరేట్ గా తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? అంటే ఇది బెయిల్ పిటిషన్ కాబట్టి బెయిల్ అనేది ఇవ్వచ్చండి, బెయిల్ అనేది అక్కడ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బెయిల్ అనేది డిస్క్రిషన్ అండి, అది హైకోర్టు డిస్క్రిషన్, సుప్రీంకోర్టు దీని దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బెయిల్ వాళ్ళు ఒకవేళ గ్రాంట్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఇట్ ఈస్ ప్యూర్లీ డిస్క్రిషన్ ఆఫ్ ది హైకోర్టు. సో క్వాష్ పిటిషన్ మీద అయితే మాత్రం సుప్రీంకోర్టులో రేపు వెంటనే తీర్పు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అంటారు? 99% లేదండి, ఇద్దరు వాదనలు విన్న తర్వాతే వాళ్ళు తీర్పిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి పోకల వెంకటేశ్వర్లు చెప్తున్న దాని ప్రకారం ఆయన ఖచ్చితంగా రేపటికి రేపటి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద రేపు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వెంటనే దీని మీద న్యాయస్థానం న్యాయమూర్తులు కూడా తీర్పులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే సిఐడి తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా కేవియట్ వేయడం వల్ల ఇరు వర్గాలు అంటే రెండు వైపులా ఉన్నటువంటి న్యాయవాదులు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ని విన్న తర్వాత అప్పుడు తీర్పునిచ్చేటువంటి అవకాశం ఉంది. రేపటికి రేపైతే మాత్రం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సంబంధించి క్వాష్ పిటిషన్ మీద కేసును కొట్టివేయాలంటూ వేసినటువంటి చంద్రబాబు న్యాయవాదులు వేసినటువంటి పిటిషన్ మీద అయితే మాత్రం తీర్పు రాదు. అదేవిధంగా లోకేష్ ఎల్లుండి కూడా విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంకు ఆయన విచారణకు హాజరైనప్పటికీ కూడా వెంటనే ఈ కేసులో కూడా అరెస్ట్ చేయడానికి కుదరదు. అయితే ఇప్పటికే లోకేష్ మీద వేరే కేసులు కూడా ఉండడంతో ఆ కేసులకు సంబంధించి కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.